కోస్గి మండలం ముసిరిప గ్రామానికి చెందిన రైతు కరెసాయిలు తన వరి వేరుశనగ పొలంలో ఆవు మూత్ర పేడ ద్రావణాన్ని ఉపయోగించి తామర, ఎర్రనల్లి, బూజు బ్యాక్టీరియా తెగులు నివారణకి వాడుకుంటున్నారు. ఈ ద్రావణాన్ని తయారు చేసి ఎలా వాడుకోవాలో సాయిల ద్వారా తెలుసుకుందాం. అలాగే యాదమ్మ, తయారు చేసి చూపిస్తాను. 5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల పశువుల మూత్రం, 5 లీటర్ల నీళ్లు, 200 గ్రాముల ఇంగువ, 150 గ్రాముల సున్నం, ఇవన్నీ పదార్థాలు మురుగపెట్టడానికి కుండ, ముయ్యడానికి మూత, 100 లీటర్ల నీళ్లు పట్టే డ్రమ్ము, వడగట్టడానికి పల్చటి గుడ్డ అనే ఇవన్నీ చూపించినావు కదా, ఏ విధంగా తయారు చేసుకోవాలి? చూపిస్తానమ్మా. మొత్తం 5 కిలోల పెండ కుండలో వేసుకోవాలి. 5 కిలోల పెండ వేస్తున్నాం కదా, ఇప్పుడు 5 లీటర్ల మూత్రము పోసుకోవాలి. పశువుల మూత్రం పోసుకోవాలి. ఐదు లీటర్ల నీళ్లు పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కర్రతోటి బాగా కలపాలి. ఎన్ని రోజులు మురుగబెట్టుకోవాలి? 4 రోజులు మురుగబెట్టుకోవాలి అమ్మాయి. 4 రోజులు మురుగబెట్టుకోవాలా? అవును. ఈ మిశ్రమాన్ని బాగా కలిసే వరకు ఉదయం సాయంత్రం బాగా కలుపుకోవాలి. బాగా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ కర్ర తీసి మూత పెట్టుకోవాలమ్మా. మూత పెట్టుకొని ఏం చేయాలన్నా దీన్ని? 4 రోజులు మురుగబెట్టాలి. 4 రోజులు మురుగబెట్టుకోవాలా? అవును. అన్న ఇది ఇప్పుడు 4 రోజులు అయింది కదా మురుగబెట్టి, ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఈ 4 రోజుల మురుగబెట్టిన మిశ్రమాన్ని ఒక బకెట్ తీసుకొని ఇటుక మీద కప్పి వడగట్టుకోవాలి. దీంట్లో వడగట్టుకోవాలా? అవును. ఇట్లా ఇది మొత్తం మిశ్రమాన్ని వడబట్టుకోవాలమ్మా. అయిపోయినంతవరకు? అవును. అన్న ఇప్పుడు ఇది వడవసినాం కదా, దీన్ని ఏం చేయాలి? ఈ మిశ్రమం వడబట్టినాం కదా అమ్మమ్మ, ఇందులో 150 గ్రాముల సున్నం కలుపుకోవాలి. 150 గ్రాములు కలుపుకోవాలా దీంట్లో? అవును. తర్వాత 200 గ్రాముల ఇంగువ కలుపుకోవాలి. ఇంగువ కూడా దీంట్లోనే వేయాలా? ఇందులో వేసుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని కలపాలి, కలిసేటట్లు మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇంగువ సున్నం వేసినాం కదమ్మా, ఇది కట్టెతోటి కలుపుకొని బాగా కలిసేటట్లు కలుపుకొని 100 లీటర్ నీటిలో కలుపుకోవాలి. ఇది లీటర్లు నీళ్ళు తీసుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలమ్మా. ఈ 100 లీటర్లు నేనే నీళ్ళు? అవునమ్మా. ఈ మిశ్రమాన్ని 100 లీటర్ నీటిలో కలుపుకోవాలమ్మా. ఇది 100 లీటర్ల నీళ్ళు ఉన్నాయి కదా, ఈ మిశ్రమాన్ని పోసుకునేటప్పుడు మళ్ళీ వడగట్టుకోవాలా? ఏం అవసరం లేదు బాబు, పిచ్చిగా చేసే పంపు ఉంటాయి కదా, దానికి జాలి ఉంటాయి కాబట్టి ఏమి వడవసుకునే అవసరం లేదు. ఆ పంపులో జాలి ఉంటుంది కాబట్టి ఏం అవసరం లేదా? అవసరం లేదు. అన్న ఈ 100 లీటర్ల నీటిలో మిశ్రమాన్ని కలిపినావు కదా, ఇది ఎన్ని ఎకరాలకు ఉపయోగించుకోవచ్చు? 1 ఎకరాకు పిచ్చికారి చేసుకోవచ్చు అమ్మా. ఇది 1 ఎకరాకు పనిస్తుందే? అవును. అన్న ఈ ద్రావణం వల్ల లాభాలు ఏంటి? శిలీంద్రనాశనం పనిచేస్తుంది. శిలీంద్ర నాశనానికి పనిచేస్తుంది. వరిలో అగ్గి తెగులకు, బ్యాక్టీరియా తెగులు కూడా ఇది పనిచేస్తుంది. ద్రావణము ఇది పనిచేస్తుందా? అవును. పశువుల పేడ మూత్రము, ఇంగువ ద్రావణము చాలా రకాల తెగుళ్లకు పనిచేస్తుంది. అన్ని రకాల చాలా రకాల తెగుళ్ళకు కూడా పనిచేస్తుంది. ఇంగువలో శిలీంద్ర నాశక గుణము ఉన్నది. తెగుళ్లను కలగజే శిలీంద్రాలను వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. తెగుళ్లను కలగజే శిలీంద్రాలను వ్యాప్తి చెందకుండా ఉపయోగపడుతుంది. అనే ద్రావణాన్ని ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు? ఈ ద్రావణం 2 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చమ్మా. 2 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చా? అన్న ఆవు పేడ మూత్ర ఇంగువ ద్రావణాన్ని తయారు చేసి దాని ఉపయోగాలు చెప్పినందుకు ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలమ్మా.